fun and happy all the time. Since Jesus came to me and washed away my sins, I'm in and out and up and down and happy all the time. Since Jesus came to me, wash away my sin. I'm in and out and up and down and happy all the time. Thank you, Akka. Praise the Lord. చేసి కొత్త పాట నేర్చుకున్నావా సెలీనా? చాలా బాగా పాడావు. అయితే పాట ఫస్ట్ స్లోగా స్టార్ట్ అయ్యి స్పీడ్ గా వెళ్తుంది, తాత స్పీడ్ గా వెళ్తుంది, బాగా స్పీడ్ వెళ్తుంది. అలా పాడాలి నువ్వు ఒకటే దాంట్లో సాంగ్ భలే ఉందా? ఓ సెలీనా అక్క చూడక్క సూపర్ చేసి నువ్వు కూడా పాడైతే. Thank you, Lord. For the truth in my heart, the strength in my body, I thank you, Lord. You are the wonderful God to me, I thank you, Lord. The depths of my heart, I thank you, Lord. It's all I have to say is thank you, Lord. Wonderful, Nana. Stacy Tally, God bless you. Chala chala baga padanu. Chakkaga thank you, Miniyakka. Thank you, Miniyakka. థ్యాంక్ యూ నానా, సూపర్ పాడావు. ప్రజ్వల్ అక్క కూడా థ్యాంక్ యూ చెప్పు. థ్యాంక్ యూ ప్రజ్వల్ అక్క. ప్రజ్వల్ అక్క కూడా చెప్పారు నీకు బాగుంది. చెప్పు చెప్పండి. థ్యాంక్ యూ ప్రజ్వల్ అక్క. సో క్యూట్, వావ్. నిషిత రషిత, ఏదో పెండింగ్ ఉన్నట్టుంది మీకు నిన్నటిది. లేదక్క, హాస్పిటల్ కి వెళ్ళారక్క రాజమండ్రి. ఎలా ఉంది కదా మీకు? తగ్గిందా రిషిత? ఇంకా ఇంటికి రాలేదక్క, బస్ లో ఉన్నారక్క. ఫీవర్ ఎవరికి? నీకే కదా. ఫీవర్ వచ్చిందక్క. ఎవరికి? రిషితాకా నిషితాకా? రిషితాకక్క. ఓకే ఓకే ఓకే, ఫైన్. ఇక్కడ ఇద్దరు బుడ్డి కింగ్ కనిపిస్తున్నారక్క మనకి, చూద్దాము. స్కూల్ కి వెళ్ళొచ్చినట్లున్నారు. హలో, అన్మ్యూట్ చేసుకోండి. నిమ్మక్క వాయిస్ రావట్లేదు మీది.
ప్రైజ్ చూస్తారు ఆఫ్టర్ లాంగ్ టైం. ఎలా ఉన్నా విలియం బాగున్నా? సన్ని ఎన్ని రోజులు అయింది సన్ని నిన్ను చూసి? ఎక్కడ వెళ్ళిపోయావు చాలా రోజుల తర్వాత? ట్యూషన్ కడుతున్నావా? ప్రైజ్ ఆంటీ చెప్పండి ఏం సార్ స్కూల్ నుంచి వచ్చారా మీరు? మీ యూనిఫామ్ లో చాలా క్యూట్ గా ఉన్నారు సార్. మినీ అక్క యూనిఫామ్ కాదక్క, అది స్పెషల్ అక్క, స్పెషల్ డ్రెస్. స్పెషల్ అక్క ఏం చేస్తున్నారు? పిల్లలు ముగ్గురు కలిసి ఏమైనా పాట పాడుతున్నారా? ఏమైనా చెప్తున్నారా? ఏం చేస్తున్నారు? ఇంకా 3 మినిట్స్ ఉంది పిల్లలు, మీరు ఏదైనా చేయొచ్చు. అది ప్రోగ్రామ్ లో ఇప్పుడు కాదు, ఇప్పుడే కాదు, అది సండే స్కూల్ స్టార్ట్ అయినాం. ఇంకా స్టార్ట్ చెప్పాలి అలంకృత. ఓకే అన్మ్యూట్ చేసుకోనా, ఒక చిన్న సాంగ్ పాడతాను అక్క. ఓకే పాడేసి. ఇదే దినం ప్రభు చేసినది, ప్రభు చేసినది, ఉత్సాహించి ఉత్సాహించి స్తుతి పాడదము, స్తుతి పాడదము. ఇదే దినం ప్రభు చేసినది, ఉత్సాహించి స్తుతి పాడదము. ఇదే దినం ప్రభు చేసినది. ప్రేసలాడతా. వెరీ గుడ్, వెరీ గుడ్ నాన్న, గాడ్ బ్లెస్ యూ, వండర్ఫుల్, చాలా బాగా పాడు. అలంకృత నువ్వు పాడుతుంటే మా సండే స్కూల్ గుర్తొచ్చింది. అవును, అంత సండే స్కూల్ లో ఫస్ట్ నేర్చుకునే పాట కదా, ఫస్ట్ ఇదే పాడేవాళ్ళం సండే స్కూల్ లో మేము. సూపర్ నాన్న, పడిసాను గబ గబ. నీకే వచ్చా? సరే నేనే పాడైతే ఖచ్చితంగా తెలుగు ఇంగ్లీష్ కలిపి నేర్పిస్తారు కదా. ఇంగ్లీష్ లో వచ్చా రూత్ అండ్ జాయ్? మా చేతులు ఎందుకు ఎత్తున్నారు? వేరే పాట కదా, ఇక్కడ క్వశ్చన్ ఏదేసారు దానికి ఆన్సర్ చెప్పాలి. వండర్ఫుల్ నాన్న, వండర్ఫుల్. స్టేజ్ మీద కూడా పడతా. వెరీ గుడ్ సెలీనా, గాడ్ బ్లెస్ యూ. Jesus is my treasure, Jesus is my father, he was a boss, boss, boss. అలా కాదు స్టేసి, నీకు అక్క ఇదే దినం అన్నారు కదా, ఇప్పుడు నువ్వు దిస్ ఈస్ ద డే పాట పాడాలి. వెరీ గుడ్ స్టేసీ, నువ్వు వేరే పాట పాడుతున్నావు, బాగా పాడుతున్నావు, వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ తల్లి, గాడ్ బ్లెస్ యూ తల్లి.
ఓకే పిల్లలు భలే భలే పాటలు పాడారు చక్కగా దేవుని స్తుతించారు వెరీ గుడ్ మరి మీరు తొందరగా వస్తే ఇలాగ మీ టాలెంట్స్ అన్నిటిని బయట పెట్టుకోవడానికి మనకు అవకాశం ఉంటుంది కదా దేవుణ్ణి మహిమపరచడంలో మనకి మన సమయాన్ని యూజ్ చేసుకోవాలి కదా అవునా ఈసారి చేద్దాం మనము ఏనన్నా చిన్ను చింటు ఏమైంది స్టప్ అయిపోయారు ఇలాగ పద్యాజ్ఞల ఇప్పుడే కదన్న ఒకసారి మనం ప్రేయర్ అయిపోయిన తర్వాత యాక్షన్ సాంగ్ అయిపోయిన తర్వాత మనకు అప్పుడు ప్రేయర్ స్టార్ట్ అవుతాం కదా మనము కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ అప్పుడు అడుగుతాం అప్పుడు మీరు పాడేది ఓకేనా ఫైన్ పిల్లలు ఇప్పుడు మీలో నుంచి ఎవరైనా కానీ ప్రార్థన చేయాలి మన మధ్యలో ఉన్న జాయ్ హలో ప్రేయర్ చేయవా జాయ్ అన్మ్యూట్ చేసుకోవాలి స్టార్టింగ్ ఎండింగ్ వరకు మీరే తోడుకోండి ఏసా మేము నీలో సహాయం నేర్చుండే సార్ మీలో విషయాలు ఇంకా నేర్చుకోవడానికి సహాయం నేర్చుండే సార్ మీలో ఇంకా నడిచి నేను స్థుతించి గణపరచడానికి సహాయం చేస్తే మమ్మల్ని 500 డేస్ నడిపించడానికి పంపారేసా మేము ఇంకా నీలో నడవడానికి సహాయం నేర్చుండే సార్ నీ గురించి తెలుసుకోవడానికి సహాయం నేర్చుండే సార్ ఎవరికైతే బైబిల్ తెలీదో మేము అందరం వెళ్ళి వాళ్ళకి చెప్పడానికి సహాయం నేర్చుండే సార్ చేసే ఎవరికైతే పాస్టర్స్ ని అర్థం చేసుకోండి వేసా ఎంతో మంచి వచ్చిండగా దీవించండి వేసా మంచి ఆరోగ్యం తెచ్చండి వేసా ఇంకా మంచి బాగు చేయడానికి మీ మాటలు వారి మాటలు ఉంచండి వేసా రాష్ట్రాధికారులు జ్ఞాపకం చేసుకోండి వేసా రూల్ చేసిండగా రూల్ చేసే జ్ఞానాన్ని తెచ్చండి వేసా మీ తోడుకుండండి వేసా ఎవరికైతే ఫుడ్ పీపుల్ జ్ఞాపకం చేసుకోండి వేసా కావాల్సిన ఆహారాన్ని నీళ్ళు తెచ్చండి వేసా విక్ పీపుల్ జ్ఞాపకం చేసుకోండి వేసా కావాల్సిన బలాన్ని దయచేయండి సార్ మీలో ఇంకా రక్షణ మీ అందరికి పొందుకోవడానికి సాయం తెచ్చండి సార్ రక్షణ బోధించడానికి సాయం తెచ్చండి సార్ రక్షణ తండ్రి ఆమెన్ వెల్ డన్ జాయ్ థ్యాంక్ యూ సో మచ్ ప్రైజ్ లార్డ్ ఓకే మన మధ్యలో ఉన్న నిమ్మక్క కూడా ప్రేయర్ చేసేస్తారు పిల్లలు ఇంకెవరైనా ప్రేయర్ చేస్తారా ఓకే రూత్ ఓకే రూత్ జాయ్ జాయ్ నిన్న చేశాడు ఇవాళ రూత్ చేస్తాడు ఓకేనా పైనా జాయ్ ఓకే అన్మ్యూట్ చేసుకొని చేసేది మరి రూత్ జాయ్ ఆమేన్ చాలా చక్కనైనా ప్రార్థన చేశారు తల్లి రూత్ గాడ్ బ్లెస్ యూ అక్క నిమ్మక్క కూడా ప్రారంభ ప్రార్థన చేస్తారు పిల్లలు ప్రార్థన అందరు కూడా చక్కగా నీళ్ళు డౌన్ చేయండి మీ పొజిషన్ లోకి మీరు వస్తుంది 1 2 3 వెరీ గుడ్ వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రభా మా తండ్రి మీ యొక్క ఘనమైన నామమునకు లెక్కలేని వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములయ్యా ఈ యొక్క సాయంకాల సమయంలో మీ సన్నిధిలో చేర్చుకు మాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతను బట్టి నీకు వందనములు చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి కూడా నీకు వందనములయ్యా కొంతమంది తండ్రి స్కూల్ వల్ల రాలేని స్థితిలో ఉన్నారయ్యా తండ్రి వారిని బట్టి కూడా నీకు వందన త్వరగా పనులు చక్క పెట్టుకుని రావడానికి కూడా మీరు అనుకూలపరచమని అడుగుతున్నాం తండ్రి చేరువచ్చిన ప్రతి బిడ్డను దీవించండి వారు చక్కని పాటలతో నిర్మహపరచుండగా ఇంకా నువ్వు ప్రభు అనేకమైన పాటలు నేర్చుకుని స్థుతించగల
వాళ్ళకి ఎక్కడుకున్నట్టు ధన్యతను దయచేయండి. వారి కుటుంబాల్లో మీ దీవెనలతో నింపండి తండ్రి. బలహీనులుగా ఉన్న వారిని మీరు స్వస్థపరచమని వచ్చిన ఈ దిన కార్యక్రమం అంతటిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాం ప్రభు. కార్యక్రమంలో ఎవరెవరు ఏ ప్రోగ్రామ్ లో పాల్గొంటున్న వారు అందరినీ కూడా మీ పాదము చెంత పెట్టుకుంటున్నాం. వాక్యం చెప్పుచున్న వారిని మీ స్వాధీనంలో ఉంచండి, మీ సీలో చాటును మరుగుపరచండి. ఎవరికి ఎటువంటి నెట్ ప్రాబ్లం లేకుండా సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభు. నీకు వందనములు. అలానే తండ్రి భయంకరమైన కరోనా వైరస్ అనేది తను ఎవరి దగ్గరికి రాకుండా చంటిపిల్లైన మా బిడ్డలైన అందరి చుట్టూ ప్రత్యేకమైన కాపుదలను ఉంచమని, రక్త ప్రోక్షణ వారిపై ఉంచమని అడుగుతున్నాను ప్రభు. మీకు వందనం. ఈ థర్డ్ వేవ్ అనేది మా బిడ్డలు ఎవరికి సోకకుండా సహాయం చేయండి. చాలమానాన్ని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి, జోషానాన్ని బట్టి, వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనములు. అలానే ప్రభు ఈ యొక్క దీనిలో పాల్గొన్న ప్రతి ఒక్కరి టీచర్ ని కూడా నీ చేతులకు అప్పగిస్తున్నాం ప్రభు. కార్యక్రమాన్ని నడిపిస్తున్న వారిని పాదం చెంత పెట్టి కొంచెం నేర్చుకుంటున్న బిడ్డలు మర్చిపోకుండా సహాయం చేయండి. వారు చక్కగా శ్రద్ధగా విని ప్రభు, వారు తన హృదయంలో భద్రపరచుకుని అడిగినప్పుడు చక్కని సమాధానం చెప్పగలిగినట్లుగా, నీ కొరకు వారు బలముగా పనిచేయగలిగినట్లు అభిషేకం బిడ్డల చుట్టూ ఉంచమని, సమస్త ఘనత మహిమని ఆరోపిస్తూ ఈ కార్యక్రమం అంతా కూడా నీకు మహిమకరంగాను మాకు ఆశీర్వాదకరంగాను జరిగించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్. గట్టిగా చెప్దాం పిల్లలు, ఆమేన్. ఆమేన్. 3, 2, 1. Very God bless you. Mini akka. Thank you akka. Praise the Lord akka. Praise the Lord Shamla. Praise the Lord. Mini Bennett. Mini. Praise the Lord. Praise the Lord. Andes ki akka. Praise the Lord Shamakka. Praise the Lord. Praise the Lord. Hey, pillal andar kudu praise the Lord. చిన్న 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 యాక్షన్ సాంగ్ చేసేద్దాం, గబగబా వెళ్దాం. ఇవాళ చాలా ప్రోగ్రామ్ చూడాల్సి వస్తుంది. పాటలు పాడతారట మన ఫ్రెండ్స్, వాక్యాలు చెప్తారంటే, 10 కమాండ్మెంట్స్ అంట. వా వా వా, చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను నేను కూడా. మీరు కూడా మీరు ఎక్సైటెడ్ గా ఉన్నారా వినడానికి, నేర్చుకోవడానికి? ఓకే, అయితే వచ్చేయండి మరి, చేసేద్దాం యాక్షన్ సాంగ్. చదువుటకు అర్హుడనా, ప్రార్థించేటందుకు నే అర్హుడనా, చర్చ్ లోనికి వచ్చేందుకు అర్హుడనా, నేనెందుకు పనికి రాని వాడనయ్యో. వాక్యాన్ని చదువుటకు అర్హుడనా, ప్రార్థించేటందుకు నే అర్హుడనా, చర్చ్ లోనికి వచ్చేందుకు అర్హుడనా, నేనెందుకు పనికి రాని వాడనయ్యో. అలా అనుతూ డియర్, అలా అనుతూ ఇసయ ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తిని, అలా అనుతూ డియర్, అలా అనుతూ ఇసయ ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తిని. తలాంతరా కదా, గిఫ్ట్. ఈ పక్షుల
నేర్చుకోవడంలో మనం కూడా ప్రాక్టీస్ చేయాలి పిల్లలు. నేర్చుకుంటే మనకి అండ్ ఇవన్నీ మనకి వచ్చినప్పుడు మనం ఇతరులకి నేర్పిస్తాము, చర్చెస్ పెళ్ళినప్పుడు మనం ఇతరులకి చెప్తూ ఉంటాము, వాళ్ళు చూసి వా చెప్పింది సెలీనా అని చెప్పి మనందరూ కూడా అప్రిషియేట్ చేస్తారు కదా. వానికన్నా మించి దేవుణ్ణి మహిమపరుస్తారు, అవునా? దేవుని మహిమపరుస్తారు దేనివల్ల? మిమ్మల్ని బట్టి వారందరూ దేవుని మహిమపరుస్తారు. అర్హత ఉందా అని మీరు అలా ప్రశ్నిస్తున్నారు కదా. ఇదిగోండి ఈ పాటలో ఏం చెప్తుందంటే, ప్రత్యేకమైన వ్యక్తి దేవుడు ఎన్నుకున్న ప్రత్యేకమైన వ్యక్తి కాబట్టి మనకి ఏదైనా చేయవచ్చు. పాట పాడడం కానీ, యాక్షన్ సాంగ్ చేయడం కానీ, వాక్యం చూడడం కానీ అన్ని కూడా చేయొచ్చు కదా. చెప్పండి ఎంత మంది ఓకే అంటారు దీనికి? ఓకే ఫైన్, ఇంకోసారి చేద్దాం. మరి నాకు అర్హత ఉందా క్వశ్చన్ కి ఈ ఆన్సర్ చెప్తుంది పాట. బాగుందా, నచ్చిందా? నేను కూడా ప్రత్యేకమైన వ్యక్తిని అని చెప్తూ దేవుని మహిమపరచుతా. ఓకేనా పిల్లలు? 1 minute. ఆయన ప్రేమకు అర్హులమే నేను. వాక్యాన్ని చదువుటకు అర్హుడనా, ప్రార్థించేటందుకు నే అర్హుడనా, చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా, నేనెందుకు పనికి రాని వాడనయ్యో. వాక్యాన్ని చదువుటకు అర్హుడనా, ప్రార్థించేటందుకు నే అర్హుడనా, చర్చిలోనికి వచ్చేందుకు అర్హుడనా, నేనెందుకు పనికి రాని వాడనయ్యో. ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తిని అలా అనొద్దు, అలా అనొద్దు, ఇసయ ఎంచుకున్న ప్రత్యేక వ్యక్తిని. ఇక్కడ మిన్నీ అక్క చెప్తుంటే ఒక డౌట్, చెప్పండి అక్క. ఏసయ్య మనల్ని ఎంచుకున్నారు, ఓకే, మరి మనము ఏసయ్యని ఎంత వరకు ఎంచుకుంటున్నాం? ఏం పిల్లలు, నా క్వశ్చన్ అర్థమైందా? అర్థమైంది చెప్పండి. మరి ఏసయ్యకి మనందరం ఇష్టమే. ఏసయ్య మనల్ని అందరినీ చక్కగా అన్ని వినండి, నేర్చుకోండి ఇవన్నీ చెప్తున్నారు, మరి మనం అలా ఉంటున్నామా? ఒక్కళ్ళే చూపిస్తున్నారు, చూసావా నిమ్మక్క? ఓకే, అలా కన్నాక చూపిస్తే ఏం కాదు, ముందే చూపించారు. ఓకే, తర్వాత మాట్లాడుకుందాం.
ఇప్పుడు ఏంటి ప్రజ్వల్ అక్క, ఏం బాంబు వేస్తున్నావు? ఏం బాంబు అంటే నిమ్మక్క హీరో హీరోలు అంటారు కదా, నిన్న నిమ్మక్క ఉంటుంటే జీరో నిమ్మకి అనే అసలు సమస్య జీరో అనే మాట నేను రానే ఉంది తెలుసా పిల్లలు, మనం జీరో సార్ కాదు కదా, చూద్దాం ఎప్పుడు కూడా హీరోస్ చూపిద్దామా, అయితే ఎవరు హీరోస్ ఎవరు జీరోస్ హీరోస్ చూపిద్దామా పిల్లలు, ఆర్ యు రెడీ? ఓకే చూడండి ఒక్క శ్యామ్ ఒక్క మేము ఎలా ఉంటాం ఈ రోజు చూద్దాం. ఓకే మరి ఈ రోజు సుదీర్ఘ పాట ఎవరు పాడబోతున్నారు? నిన్న పేర్లు ఇచ్చారు జెస్సీ, ఈ రోజు లూసీ జెస్సీ. నిమ్మక్క ఈ పిల్లలు మా పిల్లలే, పెద్ద పిల్లలు ఎవరున్నారక్క? స్టేసి ఉందా? పిల్లలే ఉన్నారు అక్కడ. అక్క చూడు మా వాళ్ళు మిస్సీ, మిస్సీ చిన్నదా జెస్సీ చిన్నదా? జెస్సీ మా పిల్ల, జెస్సీ కూడా పెద్దదే పెద్దదే జెస్సీ. నీ బ్యాచ్ చిన్నదా? ఎవరు పెద్దవాళ్ళ ఇంట చెప్పండి, చిన్న వాళ్ళు అంటే మా వాళ్ళు బ్యాచ్ చిన్న వాళ్ళందరూ మా బ్యాచ్. ఖ్యాతి ఎవరు? రూత్ అండ్ జాయ్, స్టీసి, సెలీనా, ఇంకా ఎవరున్నారు ఇక్కడ? ఏంజాయ్, అక్షయ్. అరే నువ్వు మా బ్యాచ్ రా. కాదక్క ఇంట్లో చిన్నవాడు పెద్దవాడు అడుగు శ్యామక్క, అసలుకి ఇంట్లో చిన్నవాడు పెద్దవాడు అక్షయ్ చెప్పాలి. పెద్దోడు ఇంకోడవే కదా, అయితే మా పార్టీ తెలుసా? నిమ్మక్క తుండట్లు ఆడేస్తుందో సమస్య చూద్దాం. అయితే పడండి తల్లి, అన్మ్యూట్ చేసుకుని. గ్రంథంలోన యేసు మహాదేవుడు, ప్రకటన గ్రంథంలోన యేసు మహాదేవుడు, వర్తమాన భూత భవిష్యత్తు యేసు దేవుడు, వర్తమాన భూత భవిష్యత్తు యేసు దేవుడు, రాజాది రాజైన యేసు మహాదేవుడు, రాజాది రాజైన యేసు మహాదేవుడు, నిత్య రాజ్య నిర్మాణకుడు యేసు మహాదేవుడు, నిత్య రాజ నిర్మాణకుడు యేసు మహాదేవుడు, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, ప్రియమైన ప్రజలారా ప్రభు యేసుని ప్రియులారా, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, శ్రీమంతులు సామాన్యులు అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త, అందరికీ శుభవార్త. వండర్ఫుల్ అక్క, చూసావా మా చిన్న పిల్లలు ఎంత బాగా పాడారు, వాళ్ళు పాడకపోతే మేము ఎంత పాడినా వేస్ట్ అక్క. మా అమ్మాయి గైడ్ చేయబట్టి మీ అమ్మాయి పాడింది. అబ్బా మా అమ్మాయి ఎంత ఎలా పాడినా గానీ మా మా బిగినర్స్ ఎంత అందంగా పాడారంటే అబ్బప్ప, గాడ్ బ్లెస్ యు. ముందుంది ముసళ్ళ పండగ, ఏమీ లేదు కదా, ఓళ్ళు వంద వస్తారు బయటికి. చూసేద్దాం ఎవరున్నారు ఇంకా పిల్లలు, మన హీరోస్ రండి, ఏం అడుగుతారో అడగండి, చెప్తాం మేము సమాధానం. వెల్ డన్ నిస్సీ, జెస్సీ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. నిస్సీ నువ్వు సూపర్, జెస్సీ నువ్వు కూడా సూపర్, బట్ నిమ్మక్క టీం బాగా పాడారు, వెరీ గుడ్ ఇద్దరు ఇద్దరు వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు పిల్లలు, నిస్సీ జెస్సీ. లీనా అప్పుడే హోంవర్క్ చూపించేస్తుంది ఇందాక పాట పాడేటప్పుడు. అంటే నిమ్మక్క హీరోలు కొంచెం అటు ఇటు వెళ్తున్నారు ఎందుకో, మరి తొందర ఎక్కువ, కానీ సార్ మేము చూడక్క మేము ఇలా ఉంటాం, చెప్పిన మాటను వింటాము, చక్కగా కూర్చుంటాం, చూస్తాం చూస్తాం మేము కూడా. ఎవరైనా పిల్లలు మధ్యలో మనం ఇలా ఇలా మెమరీ వస్తు చూడండి అక్క, అక్క నేను చెప్తాను అక్క చేయకండి, పిల్లలు హీరోస్ కదా, హీరోస్ హీరోస్ లాగానే ఉండాలి పిల్లలు, చెప్పిన మాట వింటే భక్తితో మనం కూర్చుంటే వాళ్ళే మన దగ్గరికి వస్తారు పిల్లలు, అప్పుడే మనం ఓపెన్ అయిపోయి అన్ని చూపించదు, లేకపోతే మన సీక్రెట్స్ అని వాళ్ళందరూ హీరోస్ తెలిసిపోతాయి. అర్థమైంది ఇప్పుడు మీకు? ఓకే మనం అలా చక్కగా ఉందాము, వాళ్ళే మనం పిల్లలు చూపించండి అంటారు, అప్పుడు మనం చూపించమనుకో సర్ప్రైజ్ పిల్లలు, కాబట్టి మీరు ఎవరికి ఏం చూపించకండి, మీ దగ్గరికి వచ్చినప్పుడే మీరు చూపించండి, మిమ్మల్ని చూసా పెద్ద పిల్లలు మళ్ళీ ఏదో చేసేసుకొని రీమోడల్ చేసుకొని చూపించేస్తారేమో,
సరేనా? ఓకే ఓకే పిల్లలు, ఎవరి దగ్గరికి వెళ్తారో వెళ్ళండి, చూడండి మా హీరోస్ ఎంత బాగా చూపిస్తారో. ఇప్పుడు మెమరీ బస్ కాదు, ఇంకా ఉన్నాయి. చిన్న చింటూ ఇందాక టెలివిజన్ పాట పాడతామక్క అన్నారు. ఓకే పాడన్నారు. పర్యాజ్ఞలు ఉన్నాయి విశ్వమాండం 20లో, పర్యాజ్ఞలు ఉన్నాయి విశ్వమాండం 20లో. నాకేమో దేవుని గుర్తి, ఆరేమో మనుషుల గుర్తి, నాకేమో దేవుని గుర్తి, ఆరేమో మనుషుల గుర్తి. పర్యాజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. ఉండకూడదు విగ్రహాలు ఏదైనా పూజించకూడదు, వ్యర్థముగా నానామం కలపకూడదు. ఆ రోజు బలి చేశాక ఆరాధించాలి. పర్యాజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో, పర్యాజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. నాకేమో దేవుని గుర్తి, ఆరేమో మనుషుల గుర్తి, నాకేమో దేవుని గుర్తి, ఆరేమో మనుషుల గుర్తి. పర్యాజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. తల్లిదండ్రులు సన్మానింపు, సరహత్యలు చేయకు, వెనుచరింపకు సమతనం కూడదు, గురువారిపై చెప్పకు అబద్ధ సాక్ష్యము, గురువారిని దేని ఆశింపకూడదు. పర్యాజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి, పర్యాజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో, పర్యాజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. వెరీ గుడ్ వెరీ గుడ్, వండర్ఫుల్ అక్క, ఎంత బాపడు. 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్, 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న, వండర్ఫుల్, చాలా 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 బాగుంది, వెరీ గుడ్ చిన్ను, సూపర్ గా ఉంది, గాడ్ బ్లెస్ యు. చిన్ను ఎన్నిసార్లు విన్నారు నేర్చుకోవడానికి? ఎంత? 4 టైమ్స్ వింటే వచ్చిందా? అబ్బో వెరీ గుడ్ అమ్మా, వేసే మంచి టాలెంట్ ఇచ్చారు మీకు, వెరీ గుడ్. మళ్ళా ఎప్పుడన్నా పాడమన్నప్పుడు సడన్ గా పాడుదురు కానీ, ఓకేనా? అది రేపు అవ్వచ్చు, ఈ రోజు అవ్వచ్చు, తర్వాత అవ్వచ్చు. ఓకే వెరీ గుడ్ చిన్ను చింటు, గాడ్ బ్లెస్ యు, గాడ్ బ్లెస్ యు చిన్ను చింటు. బైబిల్ ఫ్యాక్ట్స్ చెప్పడానికి ఎవరు రెడీగా ఉన్నారు ఈరోజు? రెడీగా ఉన్నారు అక్క. ఎస్ రూతన్ జాయిన్ ఇందాకే చెప్పారు కదా. గ్రీష్మ ఖ్యాతి మీరు రెడీగా ఉన్నారా బైబిల్ ఫ్యాక్ట్ తో? ఓకే రేపు చెప్తారు, ఓకేనా? ఓకే గాడ్ బ్లెస్ యు. రైట్ రూత్ ఎంజాయ్, ఓవర్ టు యు. ఓకే వండర్ఫుల్ 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 నాన్న, ఎక్సలెంట్, సూపర్, మంచి మాట చెప్పు, సూపర్ గా ఉంది నిజంగా. ఈ రోజు మాకు తెలిసింది ఒక కొత్త విషయం, చేప కడుపులో యోన 3 రోజులు ఉండి ప్రార్థన చేశాడని కదా పిల్లలు. ఎంత బాగుంది కదా, సూపర్ మా హీరో చెప్పాడు. మరి ఇంకా రాబోయే రోజులు రేపు కూడా ఎవరు చెప్తారు, ఇంకొక సూపర్ సూపర్ గా ఉండేది, ఒక మంచి మాట మాకు తెలియపరచారు పిల్లలు. అయితే ఒక మాట చెప్పిన తర్వాత దానికి సంబంధించిన లెసన్ అంతా మీరు చెప్పక్కర్లేదు, సరేనా? అందులో పిల్లలు మరి చేప కడుపులో ఒక పెద్ద చేప ఉంది, ఆ చేప కడుపులో యోన గారు 3 దినాలు ఉన్నారు, దేవుడు కాపాడాడు, మరి చెప్పిన స్థలానికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఇది సత్యం, బైబిల్ సత్యం అని ఒక్క మాట సింపుల్ గా చెప్పండి అంతే, సరేనా? మీరు ఏది చెప్పినా గానీ నేను అప్పుడప్పుడు విన్నాను, విన్నప్పుడు మీరు లెసన్ చెప్పేస్తున్నారు కొంతమంది, అలా ఏం చెప్పొద్దు, ఓకేనా? గాడ్ బ్లెస్ యు, సూపర్ గా ఉంది, 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్, 1 2 వెరీ వెరీ గుడ్ గుడ్, గాడ్ బ్లెస్ యు నాన్న, వెరీ గుడ్ జాయ్, గాడ్ బ్లెస్ యు. రేపు ఎవరు నిస్సి చెప్పుద్దా, జెస్సీ చెప్పుద్దా, వాళ్ళు ఉన్నారు. ఎల్లుండ నువ్వు ప్రిపేర్ అవ్వమ్మా, నిస్సి జెస్సీలు రేపు కాదు ఎల్లుండ. ఓకే
ఓకే ఇంకేమైనా ఉన్నాయా లార్జ్ ప్రేయర్ లార్జ్ ప్రేయర్ లార్జ్ ఎవరు చెప్తారు శ్యామక ఇంగ్లీషా తెలుగా స్పాట్లైట్ అవుతావు హ్యాండ్ రైజ్ చేస్తున్నావు సింప్లీ ఓరన్ చూడండి అక్క తెలుగు తెలుగు ఓకే ఖ్యాతి అంటాడు మా హీరో ఎవరు ఓరన్ ఓకే వీడియో ఆన్ చేయలేదు హ్యాండ్ రైజ్ చేసి ఓకే అక్క ఇంగ్లీష్ చెప్తాను అక్క చెప్పనా Amen. Very good, Nana. Very good. Excellent. Super, 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 Nana. Wonderful. God bless you. Thank you. Hand this పర్ణో కమ్మిన తండ్రి మీ నామం పశుతు పశుపర్ణు కాక మనకేమి ముగింపు ప్రార్థన కాదురా బాబు రేపు నువ్వు చెప్తే కదా తెలుగులో సరేనా ఓకేనా రేపు చెప్తా ప్రజల అక్క మా పేరు రాసుకోండి అక్క మా హీరో పేరు రేపు ఇవ్వండి అక్క ఛాన్స్ రేపు అయితే ఓరన్ అక్క వీడియో ఆన్ చేస్తే మేము స్పాట్లైట్ చేస్తాం అక్క మధ్యలో ఒకవేళ ఆపేడు అనుకో అప్పుడు ఏం చేస్తారు అక్క ఎవరా అక్క ఎవరా అయ్యో ఓరన్ రేపు రోజంతా అలాగా ఆన్ లో ఉంచు ఎవరైనా సరే పిల్లలు ఒక్కసారి కూడా వీడియో ఆఫ్ చేయొద్దే సరేనా ఖ్యాతి గ్రీష్మ చూపించట్లా ఆరెంజ్ చూపించాడు వెరీ గుడ్ ఓకే ఓకే అక్క ఉన్నాయా మినీ అక్క డన్ కదా ఎస్ డన్ ఓకే పిల్లలు మీ హోంవర్క్ సార్ రెడీగా పెట్టేసుకోండి హోంవర్క్ చేసేద్దా బై సునీత రెడీగా ఉంది ఎస్ అక్క సునీత అక్క ఓవర్ టు యు అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ అమ్మా సో ఆల్సో డూ ఏ కొలసియన్స్ చాప్టర్ 3 వర్స్ 13 ప్రైస్తలాడు అక్క ప్రైస్తలాడు అలంకృత చిన్న చింటూ ప్రైస్తలాడు వెరీ గుడ్ నానా వెరీ గుడ్ తల్లి మరి మీ ఇద్దరు క్షమించుకుంటున్నారా సారీ చెప్పుకుంటున్నారా మనస్ఫూర్తిగా వెరీ గుడ్ నానా ఆడుతున్నాం నిమ్మక్క నెక్స్ట్ వద్దాము
వస్తామక్క 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 సుసు విష్ణు ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ అక్క ప్రైస్ ది లార్డ్ అక్క నంద్రి ప్రైస్ అక్క వెరీ గుడ్ నానా బాబాలే కలర్ఫుల్ గా ఉంది మెమరీ వేస్ చెప్తాం అక్క ప్రభు ప్రభువు మిమ్మల్ని క్షమించునట్లాగునా మీరును క్షమించుడి కొలసి 3:13 థాంక్యూ అక్క ప్రైస్ ది లార్డ్ క్యాటి నువ్వు సారీ చెప్తున్నావు అక్కకి చెప్తున్నాను అక్క ఓ వెరీ గుడ్ క్యాటమ్మ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ అబ్బో బాబీ కలిసి చెప్పాడు లార్డ్ స్టెసి పాయింట్ అక్క రెడీ ఓ వెరీ గుడ్ వెరీ గుడ్ ఓ ఓన్ గా డ్రా చేస్తా వెరీ గుడ్ నానా బాగుంది మమ్మీ వస్ చెప్తాను అక్క వండర్ఫుల్ నాన్న వండర్ఫుల్ చాలా చక్కగా చెప్పాను గాడ్ బ్లెస్ యూ వెరీ గుడ్ నానా ప్రేయర్ పాయింట్ అక్క వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి మెమరీ వర్స్ చెప్తామక్క మిమ్మల్ని క్షమించినలాగునా మీరును క్షమించుడి కొలసీలకు రాసిన పత్రిక 3:13 ప్రభు మిమ్మల్ని క్షమించినలాగునా మీరును క్షమించుడి కొలసీలకు రాసిన పత్రిక 3:13 థ్యాంక్ యూ నానా ప్రైస్ ది లార్డ్ తల్లి మెమరీ వర్స్ అండ్ ప్రేయర్ పాయింట్ అక్క మెమరీ వర్స్ అండ్ ప్రేయర్ పాయింట్ అక్క వెరీ గుడ్ తల్లి బాగుంది యాక్టివిటీ అక్క వెరీ గుడ్ నాన్న యాక్టివిటీ అక్క నా యాక్టివిటీ సగం అయిపోయింది అక్క ఓకే ఓకే తల్లి బాగుంది చేస్తాను అక్క వెరీ గుడ్ నానా బాగా నోట్బుక్ అక్క వెరీ గుడ్ తల్లి నెంబరు చెప్తాను అక్క ప్రభువు మిమ్మును క్షమించిన లాగునా చెత్తిరించిన లాగునా
మీరును క్షమించుడి క్షమించుడి పలసి పలసి త్రీ మూడు పదమూడు వెరీ గుడ్ నానా థ్యాంక్ యూ అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ నిషిత ప్రేయర్ పాయింట్ అక్క మెమరీ వర్స్ అక్క వెరీ గుడ్ నీట్ గా రాస్తా మెమరీ వర్స్ చెప్తాను అక్క చెప్తాను తులసి మూడో అధ్యాయం పదమూడవ వచనం ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి తులసి మూడో అధ్యాయం పదమూడవ వచనం థ్యాంక్ యూ అక్క ప్రైజ్ ది లార్డ్ నానా అక్కేది హాస్పిటల్కి వెళ్ళారు అక్క వస్తున్నారు అక్క ఓకే తల్లి ఓకే నానా శలీనా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ తల్లి ఓకే ప్రే చేస్తున్నావు బైబిల్ చదువు ప్రేయర్ బుక్ అక్క చాలా బాగుంది వెరీ గుడ్ వెరీ గుడ్ చాలా బాగుంది నువ్వే డ్రా చేసావా అవునక్క వెరీ గుడ్ మెమరీ వర్స్ అక్క వెరీ గుడ్ నానా మిమ్మల్ని క్షమించలాగున్నా మీరును క్షమించడి కలసి త్రీ థర్టీన్ అక్క మనము ఇలాగుండకూడదక్క ఇలాగుండాలక్క అన్ని టైమ్స్ మనం క్షమించాలి వెరీ గుడ్ నానా 70 ఇయర్స్ the 70 years very good nana 1 2 3 4 5 6 7 kaadu gani petru gar cheppinattu 70 yesa cheppinattu 70 yes akshaminchali very good every day thank you akka praise lord akka praise lord talli memory verse ప్రభు మిమ్మును క్షమించలాగున మీరును క్షమించుడి వెరీ గుడ్ తల్లి ప్రైజ్ ది లార్డ్ థాంక్ యూ అక్క ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ నానా ప్రైజ్ ది లార్డ్ అక్క అక్క మేము కోసోని ప్రైజ్ ది లార్డ్ అక్క వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ వెరీ గుడ్ చెప్పండి God bless you, Joel and Jason. Jason పేరు రాయలేదు ఈ రోజు. ఓకే వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యూ. నెక్స్ట్ ఇంకెవరైనా ఉండిపోయారు హోంవర్క్ చూపించడానికి?
ఓకే ఓకే వస్తున్నా వెరీ గుడ్ నానా బైబుల్ చదువుకున్నారు ప్రార్థన చేసుకున్నారు బాగుందండి చాలా బాగుంది వెరీ గుడ్ నానా వెరీ గుడ్ చాలా బాగుంది జాయ్ బంగారు వేస్తున్నప్పుడు ఒక స్త్రీ తన దగ్గర ఉన్న రెండు కాయిన్స్ చేసిందక్క అవునా తనకు కలిగినది అంతయు వేసింది కదా వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి వెరీ గుడ్ వెరీ గుడ్ తల్లి చెప్పండి నానా వెరీ వెరీ గుడ్ తల్లి చాలా బాగా చెప్పారు యాక్షన్ తో నేను చెప్పకపోయినా వెరీ గుడ్ ప్రైజ్ ది లార్డ్ తల్లి గాడ్ బ్లెస్ యు ప్రైజ్ ది లార్డ్ అక్క ప్రైజ్ ది లార్డ్ నాకి అక్క అయిపోయింది అక్క వెరీ గుడ్ నానా వెరీ గుడ్ కంప్లీట్ చేసా వెరీ గుడ్ తల్లి కెమెరాలో చూసి స్పాట్లైట్ చేస్తా ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ నానా మేమే వాళ్ళు చెప్తాను అక్క పేర్ వన్ అనదర్ అండ్ ఫర్ గివ్ విత్ వన్ అనదర్ వెరీ గుడ్ కొలోసియన్స్ 3 వర్సెస్ 13 ప్రైజ్ లార్డ్ అక్క ప్రైజ్ లార్డ్ అది ఇంకెవరు ఉన్నారు పిల్లలు చూపించడానికి హోంవర్క్ జాయిన్ వెళ్ళి మీరు చూపించారా నంబర్స్ అండ్ ప్రేయర్ పాయింట్స్ అక్క వెరీ గుడ్ నానా వెరీ గుడ్ హోంవర్క్ అక్క నైస్ సో మెమరీ వర్సెస్ అక్క ప్రేయర్ పాయింట్స్ అక్క వెరీ గుడ్ యాక్టివేటింగ్ బుక్ చేసాం బాగుంది గ్రీన్ హార్ట్ హోంవర్క్ అక్క Very good, Lily. ప్రభు మిమ్మల్ని క్షమించులాగునా మీరును క్షమించుడి కొలసి రాసిన ప్రతిగా 3:13 ప్రభు మిమ్మల్ని క్షమించులాగునా మీరును క్షమించుడి కొలసి రాసిన పత్రిక 3:13 Very good, Nana. God bless you. క్షమించుడి అప్పుడు మీరును క్షమింపబడుదురు నేను క్షమించిన వాళ్ళక్క వెరీ గుడ్ ఆ లిస్ట్ గుర్తుంచుకున్నావు ఏంటి వెరీ గుడ్ నానా వెరీ గుడ్ గాడ్ బ్లెస్ యు గుర్తు తెచ్చుకున్నానక్క ప్రైజ్ లార్డ్ అక్క వెరీ గుడ్ ఇంకెవరైనా ఉన్నారా హోంవర్క్ చూపించడానికి పిల్లలు ఒక్కసారి ఏమక్క రెండోసారి మూడోసారి ఏదో స్పెషల్ ఉంది అక్క ప్రజ్వల్ ఒక్కసారి ఓకే అక్క అమ్మ నిన్న నేను తప్పు చెప్పానమ్మా కొంచెం 10,000 తలాంతులు అంటే
మూడు కోట్ల అరవై వేల అమ్మ చూసుకోండి. తర్వాత హండ్రెడ్ వంద దేనారాలు అంటే 50 రూపాయలు అమ్మ. ఇక్కడ నేను తప్పు చెప్పాను, ఇక్కడ కరెక్ట్ చేసుకోండి తల్లి. 3,60,000 10,000 తలాంతులు, నేను 10 తలాంతులు అని ఇక్కడ కూడా రాంగ్ చెప్పాను, చూసుకోండి తల్లి, సారీ. ప్రైస్తలాడక్క. ఓకే పిల్లలు, చాలా చక్కగా మీరు అందరూ మెమరీ వాష్ చేసుకుని వచ్చేసారు, చాలా చాలా సంతోషం. చాలా మంది చూడకుండా కూడా చెప్పడానికి ప్రయత్నం చేశారు, అందరిని బట్టి మీకు అందరికి కూడా చాలా సంతోషిస్తున్నాను పిల్లలు. ప్రతిరోజు కూడా అలా మీరు ప్రాక్టీస్ చేయండి, రండి, మీరు చదువుకోండి, చదవండి పిల్లలు. ఉదయాన్నే లేవగానే చదవాలని అనుకున్నాం కదా మనం, అలా చదువుతా ఉంటే మీరు చెప్పగలరు. లేకపోతే అస్తమానం మమ్మీ సపోర్ట్ బాగోదు కదా. స్కూల్లో మనకు ఫస్ట్ ర్యాంక్ రావాలంటే మమ్మీ ఇంట్లో మనకు చాలా సపోర్ట్ చేస్తారు, కానీ స్కూల్కి వెళ్ళిన తర్వాత నీకు నీవుగానే రాయాలి ఎగ్జామ్ కదా. అలా రాయకపోతే మాకు అమ్మో టీచర్ గారు వచ్చారు ఇక్కడికి, టీచర్ అది స్కూల్ ఇది సండే స్కూల్ అక్క, మాకు తెలుసు అక్క ఎలాగో అన్ని మమ్మీకి చెప్పేస్తా ఉంటే స్కూల్లో టీచర్ చెప్పినప్పుడు అర్థం కావాలి, మమ్మీ చెప్తారు కదా ఇంటికి వెళ్ళాక. ఇంటికి వెళ్ళాక సండే స్కూల్ అయితే అలాగే నేర్చుకున్నాం అక్క, అలాగే చెప్పాలనుకున్నాం గానీ మమ్మీ ఉండేసరికి ఇంకా 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 మమ్మీతోనే చెప్పాలనిపిస్తుంది అక్క. స్కూల్లో అయితే ఒక మాట ఏం చెప్పానంటే, సండే స్కూల్ స్టార్ట్ అయినప్పుడు మమ్మీని డాడీని అమ్మమ్మల్ని నానమ్మల్ని పక్క రూమ్ లో పెట్టేయండి, మీరు సపరేట్ గా కూర్చోండి అని చెప్పేసాం. అది కూడా చేయట్లేదు. స్కూల్కి వెళ్ళినప్పుడు అయితే మమ్మీ ఉండదు ఎవ్వరు ఉండక, మేము ఒక్కరు మేము బెంచ్ లో కూర్చోబెట్టి మమ్మల్ని ఎగ్జామ్ రాస్తాం కనుక ఇక్కడ మమ్మీ సపోర్ట్ ఉంటుంది కదా అక్క, అందుకనే మమ్మీతో మెమరీ వాళ్ళు చెప్పాలని అనుకున్నామక్క. మీరు ఏం పిల్లలు మమ్మీతో కలిపి చెప్పాలనుకుంటున్నారా మెమరీ వర్సెస్? మమ్మీ చెప్తేనే చెప్పాలనుకుంటున్నారా? కానీ అక్క అక్క టీచర్ మరి రేపటి నుంచి మేము ట్రై చేస్తాం టీచర్, మరి స్కూల్లో ఎలాగైతే మాకు మేము రాసేసి ఎలాగైతే పాయింట్స్ సంపాదించుకుంటాం మార్క్స్, అలాగే ఇక్కడ కూడా మాకు మేము కానీ చెప్పేసి మరి మార్క్స్ మరి ఎక్కువ మార్క్స్ ఇస్తారా మాకు టీచర్? నమ్మం, మాకు నమ్మకం లేదు మీ మీద. పిల్లలు థమ్స్ అప్ చూపించండి, మన మమ్మీ డాడీ సపోర్ట్ లేకుండా మనకు మనమే చెప్దాం సరేనా? చూపించుకోవాలి, చెప్పమని రేపు పొద్దున్న మా పిల్లలు చూద్దామా పిల్లలు ఏంటి అక్క టీచర్ అలా చేయకూడదు టీచర్, బెటర్ చేయకూడదు టీచర్. అప్పుడు మేము నేను 1 2 వెరీ వెరీ బ్యాడ్ బ్యాడ్ అంటారు. అమ్మో నో నో 1 2 వెరీ వెరీ బ్యాడ్ బ్యాడ్ మేమందరం గుడ్ 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 ఎలాగైతే బలంగా ఉన్నామో అలాగే దేవుని వాక్యాన్ని కూడా రోజు మేము భుజిస్తా ఉంటాం, మాకు ఆత్మీయాహారాన్ని కూడా తీసుకొని బలం పొందుకొని రేపటి నుంచి మేమే చెప్పేస్తాం. పిల్లలు చెప్పండి, ఎగ్స్ రోజు తిని ఎలాగైతే బలం సంపాదిస్తున్నామో అలాగే వాక్యాన్ని కూడా మనం రోజు తీసుకొని బలం పొందుకొని చెప్పేద్దాం సరేనా? ఎగ్స్ ఎక్కువ తీసుకున్నాక సెల్ ఫోన్ లో ఆడుకోవచ్చు స్ట్రెంగ్గా, ఫ్రీ ఫైర్ లు అవి ఇవి బోళ్ళు ఆడుకోవచ్చు అక్క, అందుకని ఎగ్స్ తింటున్నాం. ఇంకా లేదక్క, ఈ రోజు నుంచి మేము డిసైడ్ అయిపోయాం, మీ దగ్గర నుంచి ఎప్పుడు బ్యాడ్ రిమార్క్స్ మేము రానియము, మేము చెప్పేస్తాం అంతే చెప్పేస్తాం. 1 2 వెరీ వెరీ బ్యాడ్ బ్యాడ్ ఎంత మంది రేపు చెప్పిస్తారు లెక్క, మిన్నీ అక్క బెన్నెట్ అన్న లెక్కలేస్తాం చూస్తేనే ఉండండి. పావని అక్క, కల్పన అక్క, ఇంకెవరున్నారు ఇక్కడ చెప్పండి. సునీత అక్క, అరుణ అక్క, ఏం చేద్దాం అందరం ఇక్కడ, మనందరం ఒకటే కదా. రేపు చూపించండి మీ థమ్స్ అప్, చింటు చిన్ను కమాన్, ఖ్యాతి కమాన్, సన్ని సోని కమాన్. ఓకే అలంకృత వచ్చేసింది, ఇంకెవరు అక్షయ వచ్చేసింది, ఇంకెవరు సెలీనా అన్నా గుర్తించుకుని ఉన్నది ఏంటి మా సెలీనా హీరో ఏంటి సంగతి? సెలీనాని అస్సలు ఒప్పుకో నేను, సెలీనా అసలు ఎలా చెప్తారు, వాళ్ళ మమ్మీ కూడా అక్కడ కూర్చోవాలి. మాకేం భయం లేదు అక్క, మమ్మీ కూర్చొని ఇలాగ ఇలాగ అప్పుడు మేము వింటాం. అదే అక్క చెప్తాం అక్క, అలాగే చేసేస్తాం అక్క, ఈజీగా కూడా వాకింగ్ చేసేగాను అక్క, మాకు ఎలాంటి భయం లేదక్క. అవునందు మీరు ఒకరినొకరు ప్రేమించుకొని అప్పుడు నిన్ను దేవుడు ప్రేమించను. ఓకే అక్క చేసేస్తాం, అలాగైతే మీరు ఇంకేం చేయలేరు కదా అక్క. ఓకే
పిల్లలు మనం అలా ఏమి చేయొద్దు, మనం చక్కగా వాక్యాన్ని చెప్పేద్దాం సరేనా. రేపు దినాన్ని అలా మనం ట్రై చేద్దాం, మనకు మనముగా ఎలా చెప్పాలో మనం ట్రై చేసి ఇంట్లో ప్రాక్టీస్ చేద్దాం. రోజు మీరు ఇంట్లో చదువుకొని ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ఎవరు సపోర్ట్ లేకుండా కేవలం దేవుని సపోర్ట్ తోటి మీరు ఎగ్జామ్ రాసి మంచి మార్కులు ఎలా సంపాదిస్తున్నారో అలాగే ఇక్కడ కూడా వాక్యాన్ని మనం చెప్పినప్పుడు దేవుడు మిమ్మల్ని బాగా బ్లెస్ చేస్తారు పిల్లలు. అలాంటి దేవుళ్ళు కావాలనుకున్న వాళ్ళందరూ కూడా థమ్స్ అప్. రేపటి దినాన్ని అలాగా వచ్చేసాడు పిల్లలు. ఓకే, గాడ్ బ్లెస్ యూ. అయితే పిల్లలు ఈరోజు 129 మేమేం చేస్తున్నామంటే మీకు వచ్చు అందుకని మీకు వచ్చిందే చెప్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. క్షమక్క, లాస్ట్ టైం మీరు కళ్ళు మూసుకొని చెప్పాలన్నారా, చెప్పమా లేదా అక్క? కళ్ళు మూసుకున్నారు కానీ చెవులు తెరిచేసారు. లేదక్క, లేదు చెప్పామక్క. అడుగు ప్రజల కొన్ని అడుగు చెప్తారు, కళ్ళు మూసుకున్నాం. మాకు తెలివితేటలేకపోతా, మీరు ఎలా చెప్తారు దాంతో ఫాలో అయిపోతాం అంటే చేసి చూపిస్తాం అక్క. అలాగే అప్పుడు చెప్పిన మాట విన్నాము, కళ్ళు మూసుకున్నాము, మేము మా నోటితో మేము చెప్పాము. ఇప్పుడు కూడా మేము చక్కగా మా నోటితో చెప్తాం, చెవులు మూసుకొని మా నోటితో మేము చూస్తూ మిమ్మల్ని చూస్తూ మేము చెప్తాం అక్క. ఓకే అక్క, మేము కూడా ప్రార్థన చేస్తాం ఈ రోజు పిల్లలందరూ ఓన్గా నేర్చుకుని చెప్పేలాగా. ఓకేనా పిల్లలు, ఈ రోజు నిన్న కూడా చేసాం పిల్లలు మీ గురించి స్పెషల్ ప్రేయర్. రోజు చేసేది కాకుండా నిన్న స్పెషల్ ప్రేయర్ చేసాము, ఈ రోజు చేసాము, రాత్రికి కూడా చేస్తాము. సో మీరందరూ కూడా ఏసయ్య గుడ్ గర్ల్స్ గుడ్ బాయ్స్ అనేలాగా తయారై. ఓకే పిల్లలు, ఓకే ఈ రోజు 29, రేపు ఎంత రేటు? మర్చిపోయామక్క. అక్క రేపు చెప్పండి రేపు ఎంత అడిగితే ఎవరు స్టేసి పార్టీ అంటారు. నేను క్యాలెండర్ లో పార్టీ కూడా ఉంటుంది, ఏం జోలికి కోపం వస్తుంది అక్క. అక్కడ పిల్లలు డేట్ ఎంత రేపు? చాలా అక్క, మా పిల్లలు అమాయకులు అక్క. ఇది తప్పుడు మాటలు చెప్తావి వినేస్తా ఉంటారు కదక్క, కానీ మా పిల్లలు హీరోస్, చిన్న చిన్న హీరోస్ కాబట్టి. పిల్లలు రేపు డేట్ 30th, తర్వాత థర్స్డే, ఆఫ్టర్ ఫ్రైడే, ఎంత అక్టోబర్ 1st కదా, అక్టోబర్ 31 కదా, వీళ్ళకి లెక్క పిల్లలు. క్యాలెండర్ లో 31st ఉందా? 31, 32, 33 అలా ఉంటది కదా అని. అదేనక్క, మమ్మల్ని అలా మిస్లీడ్ చేస్తారంటక్క. మాకు తెలుసు అక్క కొన్ని కొన్ని విషయాలు. ఓకే, మీకు 30 వచ్చు, 30 వచ్చు, మళ్ళీ 1 నుంచి లెక్క పెట్టుకోండి, ఇంకేం చేస్తాం మరి. ఓకే ఓకే, ఒక్కొక్కసారి అలాగే లెక్క పెట్టాలక్క. కాబట్టి రేపు అక్టోబర్ 1st నా కిడ్స్ టైం మనం ప్రోగ్రామ్ చేసుకోబోతున్నాం పిల్లలు. దానిలో అబ్బా ఎంత మంచి మంచి వాక్యాలు చెప్పబడుతున్నాయి ఆ రోజు, చాలా 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 ఉన్నాయి పిల్లలు సర్ప్రైజెస్. కాబట్టి మీరు మీ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేయండి, అందరం కలిసి సంతోషంగా ఆ రోజు ప్రోగ్రామ్ లో పాల్గొందాం, చాలా చక్కగా సెలబ్రేట్ చేసుకుందాం. మీరు మీ ఫ్రెండ్స్ ని కూడా తీసుకుండండి, సరేనా, వచ్చేస్తారా? అంతేకాకుండా అక్క, మరి మిషనరీ కాన్ఫరెన్స్ ఉంది కదక్క, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఎంతమంది వస్తున్నారు ఆ రోజు? చాలా మంది మిషనరీస్ వస్తున్నారు అక్క, వాళ్ళతో మనం మాట్లాడచ్చు, వాళ్ళని చూడొచ్చు. ఎప్పుడెప్పుడు అక్క మరి ఈశామక్క, ప్రజలక్క, నిమ్మక్క, పావని అక్క, ఇంకెవరెవరు కొద్ది కొద్దిగా మిషనరీస్ గురించి చెప్పారక్క. అప్పుడు మేము సరిగ్గా వాళ్ళతో చూసి మేము మాట్లాడలేకపోయాక, విన్నాం గానీ మేము చూడలేకపోయాం. అయితే రేపు మరి రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ కి ఎవరు రాబోతున్నారు అంటే మిషనరీస్ రాబోతున్నారక్క. కాబట్టి వాళ్ళతో మనం కూర్చొని వాళ్ళ మాటలు చక్కగా మనం వినొచ్చక్క, వాళ్ళతో మనం మాట్లాడచ్చక్క, సరేనా? అక్క వస్తారు మరి? అక్క నువ్వు వస్తావా? వచ్చేవాళ్ళు రెడీగా లేరు. అక్క నువ్వు వస్తావా? ఎవరు మిషనరీస్ రావట్లేదా? సెకండ్ అక్క నువ్వు కాన్ఫరెన్స్ లో వస్తావా? అక్క రావా? నేను వస్తాను. పిల్లలు శ్యామకు వస్తున్నారంట, అది మనం ఛాలెంజింగ్ గా తీసుకుందాం. ఏమైనా శ్యామకు ఎప్పుడైనా ఇలాగ అన్నారనుకో సమస్య లేదు పిల్లలు, ఎప్పుడు ఇలా ప్రతి ఒక్కరిని ఇలా చూసి ఇలా అనాలి. ప్రతి మిషనరీని అబ్బా ఇలాంటి మిషనరీగా నేను ఉండాలని అనుకోవాలి శ్యామలకు. చెప్దామా శ్యామలకు? అలా చెప్తా. ఒక్కతే కాన్ఫిడెన్స్ గా రెండు చేతులు థమ్స్ అప్ చేసింది. రూత్ అండ్ జాయ్ విలియమ్స్ థమ్స్ అప్ చేశారు. నిస్సీ జెస్సీ
అక్షయ్ అభిషేక్. ఇప్పుడు ఇలా అన్నాక ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. ఓకే పిల్లలు, రేపు మీ పేర్లు ఇచ్చేయండి. ఎవరు ఏం చేస్తున్నారు కొంచెం చెయ్యి, అరేంజ్ చేద్దాం. స్ట్రెంగ్త్ కావాలి కదక్క, అందుకని ఇలా వస్తున్నాం అక్క నెమ్మదిగా. అంతే అక్క, ఏమి కదక్క, ఇలా నెమ్మదిగా చేతులు అన్నీ ఎత్తిస్తాం అక్క. మేము బాగా చేస్తాం అక్క, మేము చూస్తాం అక్క మిషనరీస్ ని, వాళ్ళతో మేము మాట్లాడతాం అక్క. దేవుని చిత్తం అయితే వాళ్ళలాగా మేము కూడా చేయాలనుకుంటున్నాం అక్క. మా గురించి మీరు ప్రే చేయండి పిల్లలు. ఈ రోజు ఇప్పుడే ఇక్కడే మా రాబోయే మిషనరీస్ ని మనం కలుసుకోబోతున్నాం కాబట్టి మనం కూడా ఆ మిషనరీస్ తో మాట్లాడి ఆ మిషనరీస్ లాగా తయారైపోవాలని ఒక చిన్న ప్రార్థన మన శ్యామకు మనకు చేస్తాం. సరేనా అరుణ, వెయిటింగ్ నిన్ను అక్క. అలాగే సారీ, ఫైనల్ ప్రేయర్ లో చెప్తాను. చెప్పు మిన్ని. రిషిత కోసము, అలాగే మన ఆహ్లాద కోసం కూడా ప్రార్థన చేయాలక్క. వన్ మినిట్ ప్రేయర్ చేశాక ఏమైంది వాళ్ళకి? రిషితకి ఆహ్లాదకి ఫీవర్ అక్క. రిషిత, రిషిత ఫీవర్ అన్నారు. నిన్న బాగుందన్నట్టుంది తను. రిషిత హాస్పిటల్ కి వెళ్ళింది అక్క. తర్వాత ఆహ్లాదితకి బాగాలేదా? అవునా. పిల్లలు వన్ మినిట్ కళ్ళు మూసుకోండి. మీ ఫ్రెండ్ కొరకు మనం ప్రార్థన చేద్దాం. మీ ఇద్దరు కొరకు ప్రేమ గల తండ్రి యేసయ్య, మీకు వందనాలు ప్రభువా. నీ కృపలో నాయనా, మరి ఈ సండే స్కూల్ సమయంలో నాయన మీరు అనేక ప్రార్థనలు విని జవాబులు ఎలా ఇచ్చినారు, మరి అదే రీతిలో మరి ఒకసారి మీ సన్నిధిలో మేము ఆ ప్రార్థన ఆలకించమని అడుగుచున్నాం ప్రభా. రిషిత గురించి నాయన, అలాగే ప్రభా ఆహ్లాదిత గురించి మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. ఇద్దరు బిడ్డలకు కూడా తన ఆరోగ్యం బాగాలేదు ప్రభా. నాయన నీకు మాకంటే ముందుగా తెలుసు తండ్రి. ఇద్దరు బిడ్డల్ని తండ్రి నాయన వాళ్ళకి కావాల్సిన ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని ప్రభా మీరే దయచేయమని అడుగుచున్నాం తండ్రి. వాళ్ళు తీసుకుంటున్న మెడిసిన్ ని మీరు దీవించండి తండ్రి. నాయన చాలా త్వరలో ప్రభా వాళ్ళిద్దరు కోలుకొని నాయన సండే స్కూల్ కు రాగలగటాన్ని కూడా మీరే కృప చూపించమని అడుగుచ్చు. వచ్చిన బిడ్డలందరినీ బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఇచ్చంటి బిడ్డలు చేసినటువంటి ఈ గొప్ప ప్రార్థన వాళ్ళిద్దరి విషయంలో కూడా మీరే మహిమకరంగా జయకరంగా చేయమని అడుగుచ్చు. యేసు నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మనం లెసన్ లోకి వెళ్ళబోయే ముందు చిన్న ప్రేయర్ చేసుకుందాం. ఓకే, మీ ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేయండి. రెడీ, 1 2 స్టేసీ ప్రేయర్ పొజిషన్ లోకి వచ్చేనా? మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి, మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. మా తండ్రి మమ్మల్ని ప్రేమించి మరి ఒక దినం అనుగ్రహించి ఈ క్షణం వరకు మమ్మల్ని అందరినీ సజీవులుగా ఉంచినందుకు స్తోత్రములు నాయన. లెసన్ చెప్పుటప్పుడు మీరు నాకు ఇచ్చిన గొప్ప ధాన్యతను బట్టి స్తుతిస్తున్నాను నాయన. చేరు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు పేరు పేరును ఆశీర్వదించండి. ముందు నా సమయాన్ని మీ చేతులు అప్పగించుకుంటున్నాను. నా ఆలోచన నా తలంపులు అన్నిటినీ మరుగు చేసి పరిశుద్ధాత్మదేవ బిడ్డలతో మీరే మాట్లాడండి. కావలసిన శక్తిని ఆరోగ్యమును నాకు సంపూర్ణంగా దయచేసి మీరు మాత్రమే మహిమ పొందుకోమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు ఘనమైన నామన ప్రార్థన చేసి వేడుకుంటున్నాను. ఆమేన్. 3 2 1 అన్న, మీ ప్లేసెస్ లోకి వచ్చండి. అందరు బైబిల్స్ తీసుకొచ్చారా? సరే నాన్న, బైబిల్స్ తీసుకొచ్చే ముందు మనం లెసన్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట అడుగుతాను. మనం ఇష్టమైన టాయ్ కొనుక్కున్నాం అనుకోండి మమ్మీ డాడీని అడిగి, నిద్ర వస్తుందా అక్షయ? మన ఇష్టమైన టాయ్ కొనుక్కున్నాం అనుకోండి, లేకపోతే మంచి బొమ్మలు పెన్సిల్స్ ఉంటాయి కదా, షార్ప్నర్స్ ఎరేజర్స్ ఉంటాయి కదా, అవి మనం స్కూల్కి తీసుకెళ్ళి ఫ్రెండ్స్ కి చూపించాలనుకుంటాం కదా. అది ఫ్రెండ్ అడిగితే ఒకసారి నాకు ఇవ్వ అంటే ఇస్తామా? ఇవ్వం కదా. అమ్మ నాది, మా మమ్మీ కొనిపించారంట. ఇంట్లో మనకి తాత నాయనమ్మ మమ్మీ డాడీ ఎవరో ఒకళ్ళు అంటే బాగా ఎక్కువగా మనల్ని లవ్ చేస్తారు, మనం కూడా ఇష్టపడతాం కదా. వాళ్ళని మనం మార్చగలమా? ఎవరైనా నా మా ఇంటికి పంపించంటే పంపిస్తామా? పంపించాం కదా, మనకి ఇష్టమైన దాన్ని ఎవ్వరికి ఇవ్వం కదా. అలాగే బైబిల్లో కూడా ఇలాంటిది ఒక లెసన్ మనం నేర్చుకోబోతున్నాం నాన్న. మీ బైబిల్స్ తీయండి ఒకసారి, న్యూ టెస్టమెంట్ నాన్న, కొత్త నిబంధన, పేజ్ నంబర్ 211, యాకోబు రాసిన పత్రిక 2:23 నాన్న. మీరు ఫింగర్ పెట్టండి, నేను చదువుతాను. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను,
అది అతనికి నీతిగా ఎంచబడిను. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను 2:23. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడింది. మీ బైబిల్స్ పక్కన పెట్టిన్నాను. అబ్రహాం గారి గురించి మనకు అందరికి తెలుసు కదా, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి విశ్వాసంతో దేవుడు చెప్పిన ప్రతి మాటను తృణీకరించకుండా, ఆయన ఇష్టానుసారంగా కాకుండా దేవుడు చెప్పినట్టు ఆయన నడుచుకునేవారు, దేవుని యందు ఎంతో భయభక్తులు కలిగిన వ్యక్తి. మనకు ఇంకొక విషయం కూడా తెలుసు కదా, అబ్రహాం గారు వారి కొడుకు పేరేంటి, ఇస్సాకు కదా. ఆయనకి ఎప్పుడు ఇచ్చారు, దేవుడు బ్లెస్ చేసి ఒక కుమారుని ఇచ్చారు కదా, అది ఎప్పుడు ఇచ్చారు, 100 ఇయర్స్ కి ఇచ్చారు కదా, మనందరికీ తెలుసు. వెరీ గుడ్. 100 ఇయర్స్ అప్పుడు అతనికి ఒక కుమారుణ్ణి ఇచ్చారు. ఆ లేక లేక పుట్టిన కుమారుణ్ణి అబ్రహాం గారు ఎంతో ఇష్టంగా పెంచుకున్నారు. ఎవరైనా అంతే కదా, పిల్లల్ని మనకి కొంచెం ఫీవర్ వచ్చినా, కొంచెం బాధ అనిపించినా, ఏదైనా చిన్న గాయమైనా మన పేరెంట్స్ ఎంత బాధపడతారు కదా. అట్లాగే అబ్రహాం కూడా తన లేక లేక పుట్టిన, దేవుడు బ్లెస్ చేసి ఇచ్చిన, 100 ఇయర్స్ తర్వాత ఇచ్చిన కుమారుణ్ణి ఇస్సాకుని ఎంతో ప్రేమించేవాడు. అయితే ఒకసారి అబ్రహాం గారిని దేవుడు టెస్ట్ చేయాలనుకున్నారు పిల్లలు. ఏమనో తెలుసా, ఒకసారి దేవుడు అబ్రహాం గారి దగ్గరికి వచ్చి, అబ్రహామా నీవు ఉదయాన్నే లేచి నీ కుమారుడైన ఇస్సాకుని నాకు బలి ఇవ్వమని అడుగుతారు. ఆ మాట వినటానికి ఎంత భయంగా ఉంది కదా కదా. మన పేరెంట్స్ ఎవరైనా అట్లా చేస్తారా పిల్లలు, అమ్మో మా అబ్బాయి మా అమ్మాయి అంటాం కదా, భయపడిపోతాం. మనకి ఇష్టమైన టాయ్ ఇవ్వటానికి మనం ఎంతో బాధపడతాం కదా, ఎవరికి ఇవ్వం, ఎవరితో షేర్ చేసుకోం. అలాంటిది అబ్రహాం గారితో దేవుడు నీ కుమారుని బలి ఇవ్వమని అడిగినప్పుడు ఆయన ఏం చెప్పారు తెలుసా, ఏం మాట్లాడు, ఓకే చిత్తం ప్రభు అన్నారు. లేవ నెక్స్ట్ డే లేచారు, ఉదయాన్నే లేచారు, ఇద్దరు పని వారిని తీసుకున్నారు. దేవుడు చెప్పాడు కదా, మొరియా దేశం వెళ్ళి నేను చెప్పిన ఆ పర్వతం దగ్గరికి వెళ్ళి నీ కుమారుని తీసుకుని నాకు బలి ఇవ్వమని చెప్పంగానే అబ్రహాం గారు తన కుమారుని తీసుకుని, చూడండి, గాడిద మీద కట్టెలు పెట్టుకుని ఇద్దరు పనివారిని తీసుకుని కత్తిని తీసుకుని బలికి కావాలి కదా, బలి పెట్టుకుని కట్టాలి, కట్టడానికి ఆ దేశానికి వెళ్ళారు. ఏ దేశానికి వెళ్ళారు, మోయాబు దేశానికి వెళ్ళారు. అబ్రహాము ఇస్సాకు ఇద్దరు పనివారిని గాడిదను తీసుకుని ఆ బలికి కావలసిన కట్టెలను నిప్పును కత్తిని తీసుకుని వెళ్ళారు పిల్లలు. ఆ దేశానికి రాగానే అబ్రహాం ఏం చేశారు తెలుసా, ఆ పనివారిని ఆ గాడిదను కిందనేం చేసి, నేను నా కుమారుడు వెళ్ళి పర్వతం మీదకి వెళ్ళి దేవుడు చెప్పిన ఆ పర్వతం మీదకి వెళ్ళి అక్కడ దేవునికి మొరుకుని మేము తిరిగి వస్తాం, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి వారిద్దరిని అక్కడే ఉంచి తెచ్చిన కట్టెలు ఇస్సాకు గారి మీద పెట్టి ఆ నిప్పును కత్తిని తీసుకొని ఆయన పర్వతం మీదకి బయలుదేరారు పిల్లలు. అట్లా వెళ్తున్నప్పుడు ఇస్సాకు అబ్రహాం గారితో మాట్లాడతారు, తండ్రి మరి బలి కావాలంటే ఏం కావాలి, గొర్రెపిల్లే కావాలి కదా, బలి పశువు కావాలి కదా, అది లేదు కదా. ఇస్సాకు అన్నాడు, తండ్రి బలిపీఠ బలి అర్పించడానికి కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉంది, కత్తి ఉంది, మరి పశువు ఏది, గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు అబ్రహాం గారు అన్నారు కదా, బలి ఆ బలి పశువు గురించి దేవుడే చూచుకుంటాడు, మనం వెళ్దాం కదా అని చెప్పి ఆ కుమారుణ్ణి ఎంతో ప్రేమగా ప్రేమించిన కుమారుణ్ణి పట్టుకుని ఆ పర్వతం మీదకి వెళ్ళారు పిల్లలు. ఆ పర్వతం దగ్గరికి వెళ్ళగానే కనిపిస్తుందా, వెళ్ళగానే చక్కగా బలిపీఠం రాళ్ళని పేర్చి, రాళ్ళన్నీ పేర్చి కట్టెలు పెట్టి ఇస్సాకుని చూసారా, బంధించి ఆ రాళ్ళ మీద ఆ బలిపీఠం మీద ఉంచి తన కత్తిని తీసుకొని బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు పిల్లలు. అప్పుడు కూడా ఇస్సాకు ఏం మాట్లాడలేదు, అలాగే తండ్రి మాటను అంగీకరించి తనే చెప్తే అదే చేశాడు అబ్రహాం గారు. ఇంకా ఇస్సాకుని ఆ బలిపీఠం మీద ఉంచి తన చేతులు రెండును కట్టేసి బలిపీఠం మీద ఉంచి తన దగ్గర ఇలాంటి కత్తిని తీసుకుని, కత్తిని తీసుకుని ఆ కత్తితోటి ఇట్లాగ రెండు చేతులు కత్తిని చాపి ప్రార్థన చేస్తూ ఉన్నారు పిల్లలు. ఇంకా రెడీ అయిపోయాడు ఏం చేయడానికి, బలి ఇవ్వడానికి కదా. ఇట్లా కత్తి పట్టుకుని బలి ఇవ్వడానికి సిద్ధపడినప్పుడు వెంటనే ఇట్లాగా చూసారా రెడీ అయిపోయాడు. ఇంకా వెంటనే దేవుని దూత అబ్రహామా అబ్రహామా అని మాట్లాడంగానే ఆగు అని చెప్పగానే అబ్రహాం ఆగిపోయారు. అప్పుడు దేవుడు దూత ఏమన్నాడో తెలుసా, ఏమన్నాడో తెలుసా పిల్లలు, నిన్ను పట్టి దేవుడు ఎంతో గాను సంతోషిస్తున్నాడు అని చెప్తున్నారు పిల్లలు. మరి ఒకసారి ఆ మాట విని మనం కూడా నేర్చుకోవాల్సింది ఏంటి నాన్న, మనల్ని పట్టి దేవుడు
సంతోషిస్తున్నారా లేదా, అంత విశ్వాసంగా మనం కూడా ఉంటున్నామా లేదా. వెంటనే ఆ దూత అబ్రహాంని ఆపినప్పుడు వదల్లో ఒక పొట్టేలు ఉంది, ఆ పొట్టేలను తీసుకొచ్చి ఇస్సాకుకు బదులుగా తన కుమారునికి బదులుగా ఆ పశువుని బలి అర్పించారు పిల్లలు. తనను బట్టి దేవుడు సంతోషిస్తున్నారని మరి ఒకసారి దూత మాట్లాడటం జరిగింది. అబ్రహాము అంత విశ్వాసంగా ఉన్నారో చూసారా, గమనించారా పిల్లలు, ఎంతో భయభక్తులు కలిగి దేవుని యందు. ఆయన ఎంతో నీతిగా దేవుడు మాట్లాడు. దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, ఏం చెప్తే అది, తన సొంత కుమారునే బలి ఇవ్వటానికి సిద్ధపడ్డాడు. అంత గొప్ప విశ్వాసిగా ఉన్న అతను బైబిల్లో అతను ఏమని పిలువబడ్డాడు, విశ్వాసానికి మూల పురుషుడు. ఎవరు? అబ్రహాము. చెప్పండి అందరూ, అబ్రహాము విశ్వాసానికి మూల పురుషుడు కదా. అంత గొప్పగా పిలువబడ్డాడు పిల్లలు. సారీ నాన్న. అయితే పిల్లలు, ఏసయ్య కూడా తన మన పాపములను క్షమించుటకు సిలువలో బలి అయిపోయాడు. ఏసయ్య ప్లేస్ లో అసలు మనం కదా శిక్ష అనుభవించాల్సింది, కానీ మనల్ని తప్పించడానికి ఏసయ్య సిలువలో బలి అయిపోయారు పిల్లలు. మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఏసయ్య మాట మనం వినాలి, ఆయనను సంతోష పెట్టేవారుగా ఉండాలి, మంచి విశ్వాసులుగా మనం ఉండగలగాలి పిల్లలు. ఓకేనా? మెమరీ వర్స్ చూద్దాం నాన్న. చూడండి పిల్లలు, ఇందాక చదివిన వాక్యమే యాకోబు 2:23. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. మళ్ళీ ఒకసారి చెప్పండి నాన్న. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. మళ్ళీ ఒకసారి చెప్దామా? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడింది. కళ్ళు మూసుకున్నానా? ప్రార్థన చేసుకున్నా. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన గొప్ప తండ్రి, నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకున్నాం నాయన. ఈ సాయంకాల సమయమున ఇప్పటి వరకు మీరు మాతో మాట్లాడిన మాటలు బట్టి నేను స్తుతిస్తున్నా. అయ్యా, అబ్రహాము వలె నీ మాట విని నా తండ్రి విశ్వాసంగా మా జీవితము నాయన మీరు రాకడ వరకు లేదా మా మరణం వరకు కూడా మేము విశ్వాసము కలిగి ఉండటకు, మిమ్మల్ని సంతోష పెట్టటకు, మా ప్రవర్తన ద్వారా ఈ లోకంలో నాయన మిమ్మల్ని సంతోష పెట్టే వారికి ఇక్కడ ప్రతి ఒక్కరు ఉండలాగా సహాయం దయచేయండి. శాలిన్ గారిని నాయన మరి ప్రోగ్రామ్ ని స్పాన్సర్ చేస్తున్న జోషి బ్రదర్ ని దీవించండి. శ్యామ్లాక్క వారి కుటుంబాన్ని, నిమ్మకను, మిన్ని బెన్నెట్ ను, ప్రజలాక్కను మీరు దీవించండి. టీచర్స్ గా ఉన్న ప్రతి ఒక్కరిని నాయన, చిన్న బిడ్డలను ప్రతి ఒక్కరిని సహకరిస్తున్న తల్లిదండ్రులను, ఎవరైతే ప్రభువా పనికి నాయన వర్క్ చేస్తున్నారో ప్రతి ఒక్కరిని పేరున మీరు దీవించి ఆశీర్వదించి మహిమ పొందుకోమని నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఏసు ఘనమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ నాన్న. అక్క టైం ఉంది అక్క. సరే పిల్లలు, ఏం చేద్దాం ఈ టైంలో? పదయాజ్ఞల పాట ఇంకా పిల్లలు పాడతారేమో పాడి. పాడతారా? పాడతాం అక్క. రైట్. పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. నాలుగేమో దేవుని గూర్చి, ఆరేమో మనుషుల గూర్చి. నాలుగేమో దేవుని గూర్చి, ఆరేమో మనుషుల గూర్చి. పది ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు. విగ్రహాలు ఏవైనా పూజింప వ్యర్థముగా నా నామమును పలుకకూడదు. ఆ రోజులు పనిచేశాక ఆరాధించాలి. పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో. నాలుగేమో దేవుని గూర్చి, ఆరేమో మనుషుల గూర్చి. నాలుగేమో దేవుని గూర్చి, ఆరేమో మనుషుల గూర్చి. పర్యాజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. తల్లిదండ్రులు సన్మానించు, నరహత్యలు చేయకు, వ్యభిచరింపకూడదు,
దొంగతనం కూడదు తల్లిదండ్రులు సన్మానించు నరహత్యలు చేయకు వ్యభిచరింపకూడదు దొంగతనం కూడదు పొరుగు వానిపై చెప్పకు అబద్ధ సాక్ష్యము పొరుగు వానిదేది ఆశింపకూడదు పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో నాలుగేమో దేవుని గూర్చి ఆరేమో మనుషుల గూర్చి నాలుగేమో దేవుని గూర్చి ఆరేమో మనుషుల గూర్చి పది ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి. థ్యాంక్ యూ. Very good, Miss Tejasvi. God bless you. Very good, very good. Inka evaru paadtaru amma baaga meetho vallu paadtunaro test cheddam ante enta baaga ventunaru ippudu madhyalo nu pause chesi meetho vallu daggara vellu ala akkadi nunchi continue cheyali. Oh, very good, very good. Okay, excellent. Pillalu meeku ardhamainda? Ardhamainda? Meeru paadutune untaru అక్కకి ఎవరిని స్పాట్లైట్ చేసిందో ఎవరు మైక్ ఆన్ చేసేసిందో అది మీరు వినిపిస్తే మీరు పాడుతూ ఉన్నట్టు ఆ టైంకి మీరు పాడుతూ ఉంటే మాకు వినిపిస్తారు లేదు అని అంటే దొరికేస్తారు కదా వాళ్ళ దగ్గర స్టాప్ అయిన దగ్గర నుంచి మీరు పాడాలన్నమాట సో అప్పుడు అంతేమాతి unmute unmute chudu ni mattu nuvu unmute chesukey ippudu praise the lord akka praise the lord akka praise the lord పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో నాలుగేమో దేవుని గూర్చి ఆరేమో మనుషుల గూర్చి నాలుగేమో దేవుని గూర్చి ఆరేమో మనుషుల గూర్చి పది ఆజ్ఞలు ఉన్నాయి 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 నేను తప్ప వేరొక దేవుడు ఉండకూడదు విగ్రహాలు ఏవైనా పూజింపకూడదు వ్యర్థముగా నా నామమును పలుకకూడదు ఆ రోజులు పని చేశాక ఆరాధించాలి పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం 20లో నాలుగేమో దేవుని గూర్చి ఆరేమో మనుషుల గూర్చి నాలుగేమో దేవుని గూర్చి ఆరేమో మనుషుల గూర్చి పది ఆజ్ఞలు ఉన్నాయి 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 అన్మ్యూట్ చేసేసుకొని పాడు ఎక్కడ నుంచి పాడు అక్క నేను నేర్చుకోలేదు అక్క దొరికాను దొరికాను చూసారా శ్యామక్క పది ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి అని రిపీట్ చేస్తున్నావు సెలీనా ఎక్కడ ఆగిందో అక్కడ స్టార్ట్ చేయాలి ఆరేమో మనుషుల గురించి అయిపోయింది నూతన్ జాయ్ పాడింది వింటున్నా తండ్రులు సన్మానించి అక్కడి నుంచి పాడండి నూతన్ జాయ్ ఐ మీన్ జాయ్ లిల్లీ జాయ్ లిల్లీ జాయ్ తల్లిదండ్రులు సన్మానించు నరహత్యలు చేయకు వ్యభిచరింపకూడదు దొంగలనకూడదు నీ పొరుగు వానిపై చెప్పకు అబద్ధ సాక్ష్యము చెప్పకు అబద్ధ సాక్ష్యము పొరుగు వానిదేదైనా ఆశింపకూడదు తల్లిదండ్రులు సన్మానించు నరహత్యలు చేయకు వ్యభిచరింపకూడదు దొంగతనం కూడదు పొరుగు వారిపై చెప్పకు అబద్ధ సాక్ష్యం
చెప్పకూడదు పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం ఇరవైలో పది ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం ఇరవైలో నాలుగేమో దేవుని గుర్చి ఆరేమో మనుషుల గుర్చి నాలుగేమో దేవుని గుర్చి ఆరేమో మనుషుల గుర్చి ఉన్నాయి ఉన్నాయి ఆజ్ఞలు ఉన్నాయి నిర్గమకాండం ఇరవైలో నాలుగేమో దేవుని గుర్చి ఆరేమో మనుషుల గుర్చి నాలుగేమో దేవుని గుర్చి ఆరేమో మనుషుల గుర్చి పది ఆజ్ఞలు ఉన్నాయి ఉన్నాయి నిర్గమకాండం ఇరవైలో సూపర్ సూపర్ ఎక్సలెంట్ అమ్మ పిల్లలు మీరు God bless you. Super, super. బాగుంది ప్రిన్సిపల్ ఐడియా బాగుంది మంచి ఆయుధం సూపర్ అన్నావు కదా నువ్వు చాలా పిల్లలు సూపర్ 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 నానా వెరీ గుడ్ వెరీ గుడ్ ప్రతిరోజు మనం అలాగే ఉందాం ఓకే రేపు ఇలానే చేస్తుంది ప్రజ్వలక్క ఇంకా ఫాస్ట్ గా చేస్తుంది ఓకే ప్రజ్వలక్క మనం జస్ట్ అలా వెళ్ళంగానే వాళ్ళు ఆన్ చేసేసుకోవచ్చు కదా మైక్ ఆన్ చేసేసుకోవచ్చు కదా అంటే మీరు ఎప్పుడు స్పాట్ లైట్ అవుతున్నారు అప్పటి నుంచి స్టార్ట్ చేసారు ఇక్కడ ఎక్కడ ఆగిందో అక్కడ ఈ లోపే మీరు ఆన్ చేసుకుంటూ ఉండాలి అక్క ఈ రోజు ఫస్ట్ కదా అది మేమంటే ఏంటో చూపిస్తాం అక్క ఇంకా రేపు కూడా సరే సరే ఇప్పుడు ఇంకా టైం ఉందా ఒకసారి లార్డ్ స్ప్రేయర్ అలా చేద్దాం చూడమ్మా లార్డ్ స్ప్రేయర్ కూడా వాళ్ళు స్పాట్ లైట్ చేయగానే మేము అన్మ్యూట్ చేసుకోవచ్చు ఓకే స్పాట్ లైట్ చేసిన వాళ్ళు అన్మ్యూట్ చేసుకోవాలి రైట్ ఓకే లెట్ స్టార్ట్ వేర్ ఖ్యాతి ఖ్యాతి ఒక్కడే చెప్తాడు ఇంగ్లీష్ అందరూ కళ్ళు తెరిచి చెయ్యండి ఎందుకంటే మిమ్మల్ని చూపిస్తున్నారు లేదా స్పాట్ లైట్ చేస్తున్నారు లేదా తెలియట్లే కదా పాపం అక్క హే పిల్లలు పిల్లలు అంటుంది కాబట్టి మీరందరూ కూడా మాకు చక్క తెలిసింది సునీత అక్క ద్వారా కాబట్టి మీరు అందరు కళ్ళు తెరిసి చేయండి మళ్ళీ ఒకసారి స్టార్ట్ చేయను మరొకసారి ఈ ఒక్కసారే కళ్ళు తెరవటం అసలు ప్రార్థనలో కళ్ళు తెరవకూడదు అర్థమైందా ఈ ఒక్కసారికే కళ్ళు తెరిసి క్యాచ్ స్టార్ట్ చేయను చిన్న మాట పరలోక మందు మన తండ్రి పశుపశి కాక నీ రాజ్యం వచ్చును కాక చిత్తం నెరవేరినట్లు భూమి నెరవేరు కాక మందిన ఆహారం మీద మాకు తెచ్చాము మెడల అపరాధం చేసి మరణించు అక్కడ వీళ్ళేమో సూపర్ ఫాస్ట్ లో మొత్తం అవజేసేసారు ఇంట్లో చిన్న కళ్ళు చదవలేదు మీరు అందుకనే ప్రాబ్లం వచ్చింది అయితే ఇంకా ఇలా మనం చేద్దాము రేపు కూడా చేద్దాం పిల్లలు చాలా ఎలర్ట్ గా ఉన్నారు వెరీ గుడ్ ఎక్సలెంట్ పిల్లలు అంటే ఏంటనుకుంటున్నావు అక్క ఈ ఒక్కదాంతో అయిపోయిందేంటి లేదక్క నువ్వేమైనా చెయ్యక్క మేము రెడీగా రేపటి నుంచి ఎలా అంటే ఒక ఆజ్ఞ ఒకళ్ళు చెప్పారంటే తర్వాత ఎవరికి స్పాట్ లైట్ అయితే వాళ్ళు రెండోది చెప్పేయాలి తర్వాత ఎవరి స్పాట్ లైట్ అయితే వాళ్ళు మూడోది చెప్పేద్దామా పిల్లలు ఏమైనా కానీ చదువుకొస్తారు కదా సరే అక్క రేపు చూద్దాం ఛాలెంజ్ పిల్లలు ఛాలెంజ్ 1 2 3 4 5 6 7 8 9 10 అంత అయిపోతాయి పిల్లలు ఒక్క దెబ్బకి కదా 1 1 అలా అలా వెళ్ళిపోద్ది ప్రజలక్క మేము స్పాట్ లో చేస్తా చేసుకోక మేము రెడీగా ఉన్నాం ఓకే పిల్లలు ఈ రాత్రి అంతా మీరు చదివేసేయండి శ్యామక్క దెబ్బకి సూపర్ 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 అని ఎన్నిసార్లు అంటే చూద్దాం నిమ్మక్క వాళ్ళు ఇలాగా ఇలాగా వీటితో కూడా చెప్పుకోవచ్చు సునీతక్క మన మధ్యలో ఉన్నారు ఓకే అక్క పావని చేసుకుందాం కళ్ళు మూసుకోండి
శ్రేసి మోకరించాలి, జారబడకూడదు అలాగా, స్ట్రైట్ స్ట్రైట్ నీల్ డౌన్ రావాలి. మహోన్నతుడ సర్వోన్నతుడ సర్వకృపాని జైన తండ్రి, ఏమి గమనామని వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకున్న ప్రభా, తిరుమలై సాయంకాల సమయంలో మీ సన్నిధిలో కూర్చుని ప్రభా అనేక విషయాలు నేర్చుకోవడానికి మేము మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి అవకాశం వాళ్ళని విని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మిమ్మల్ని ధనపరుస్తున్నాం ప్రభా, మీకు వందనాలు. ఈ దినాన ప్రభానైనా బిడ్డలతో మీరు మాట్లాడిన విధానానికే మీకు వందనాలు నాయన. అయ్యా బలిగిన ద్వారా అయినప్పటికీ ప్రభానైనా అన్న సిస్టర్ మీరు వాడుకున్నారు, మీకు వందనాలు స్తోత్రాలు. ఇంతలో ప్రభా సంపూర్ణ బలములు ఆరోగ్యంలో ప్రసాదించి ప్రభా నీ కృపలు భద్రపరచమని తండ్రి వేడుకున్నాం నాయన. విత్తబడిన వాక్యం ఈ దినాన ప్రభా బిడ్డల హృదయాల్లో ఫలించలాగున సహాయం చేయండి. విశ్వాసంతో ప్రతి ఒక్కరూ ప్రభు ఉండటానికి ప్రభ చూపించండి. బిడ్డలందరూ కూడా స్కూల్ కు వెళుతూ వస్తున్నారు ప్రభా. అయ్యా రాకపోకలేదు నీవు తోడుగా ఉంటూ క్షేమాన్ని దయచేయండి, భద్రతను కాపులు దయచేయండి. వైరస్ ప్రభా అయ్యా ఏ రోగంలో వ్యాధులు అంటకుండా ముట్టకుండా ప్రభ బిడ్డల చుట్టూ మీ రక్షణ కవచం ఉంచుకుని అడుగుతున్నాం ప్రభా, మీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని మీరు జీవించండి, ఆశీర్వదించండి ప్రభా స్తోత్రాలు. ఈ జూమ్ మీటింగ్ ని మాకు అనుగ్రహించిన ఆయన ఉచితంగా ఇచ్చిన దేశాన్ని కుటుంబాన్ని బట్టి వందనాలు. ప్రత్యేక పనులను జీవించండి వారి కుటుంబానికి ప్రభా. అయ్యా నిండైన మేళతో ప్రభావాన్ని నింపమని ప్రభు వాడుకుని మహిమను పొందమని ప్రార్థిస్తున్నాను. శాలయమని బట్టి మీకు వందనాలు. అయ్యా నీ కృపలో భద్రపరచండి, మెత్తం కానీ నాకు చేసుకుని మంచి ఆరోగ్యాలు వారికి దయచేయండి. వారి పరిచర్యలో మీరు తోడుగా ఉండండి. దర్శన్ బాబుని బట్టి మీకు వందనాలు. మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించండి దేవా స్తోత్రాలు. ఇంకా మా చిన్న బిడ్డలు ప్రభావాన అయ్యా ఇష్ట వాళ్ళని నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం ప్రభా, జ్ఞాపకం చేసుకోండి. ఇష్టానిష్టాలు ప్రభావాన బిడ్డలు జ్వరంతో బాధపడుతుండగా పరిశుద్ధాత్మ తండ్రి మీ యొక్క అమూల్యమైన రక్తంను బిడ్డలతో మీరు ప్రోక్షించండి. సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యం బిడ్డలకు దయచేయమని ప్రభా. ఇంకా ప్రభా ఆహారితో కూడా ప్రభా జ్వరంతో బాధపడుతుండగా చిన్న బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకొని సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యం ఇచ్చి ప్రభా రేపటి దినాన బిడ్డను మేము కలుసుకోవడానికి ప్రభా నైనా తండ్రి జూమ్ లో ఆనందించడానికి గొప్ప సాక్ష్యంగా బిడ్డను మా ముందుకు తీసుకురామని ప్రభా. టీచర్స్ అందరిని బట్టి అక్క వాళ్ళ అన్న వాళ్ళందరిని బట్టి మా కుటుంబాలన్నిటి బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ రేపటి దినాన మేము కలుసుకున్న పర్యాంత వరకు కూడా మీకు అనేది మీకు ఆపుదల మాకు భద్రంగా క్షేమంగా మాతో ఉంచమని వేడుకొచ్చు. మహోన్నతుడు సర్వోన్నతుడు జీవనకర్త మా కొరకు వరుడుగా రాని నిత్యకృష్ణ అని శ్రేష్టమైన నామున్న అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. పర్లోక మందిన మా తండ్రి, నీ నమ్మం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం పర్లోక మందిని నెరవేరినట్లు భూమి అందరిని నెరవేరిన గాక, మాకు కావాల్సిన అందిన ఆహారం నేను మాకు దయచేయము. మా రుణస్థులు మేము క్షమించిన ప్రకారం మా రుణం క్షమించము. మమ్మల్ని సోలు పేరు లేక క్రిమిన్స్ తప్పించుకోం. ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవే ఉన్నాయి తండ్రి. ఆమేన్. Our Father art in heaven, hallowed be thy name, the kingdom come, there be done in earth as it is in heaven. Give us this day our daily bread, forgive us this, as we forgive it all, and lead us not into temptation, for deliver us from evil, and for thine is the kingdom, power and glory forever and ever. Amen. దీవెన తన్ని యక్యు కుమార్ని యక్యు పరిశుద్ధాత్మ యక్యు త్రిత్వ దేవుని కృపా సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు మనందరికీ తోడయండి నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రైస్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు చిల్డ్రన్. బై బై.